మైత్రి, మీకు ఈరోజు గుత్తి వంకాయ చేసి చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు, 1/4 కిలో వంకాయ తీసుకున్నాను. ఇలా ఉప్పు వేసి దాంట్లో వేయాలి వంకాయల్ని. వాటర్లో ఉప్పు వేసి కొద్దిగా వంకాయలు నేయాలి, లేకపోతే చేదుగా అవుతాయి, వంకాయలకున్న జిగురంతా పోతుంది. ఇది మసాలాలకి ఏమేమి కావాలో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఎండుమిర్చి మీకు టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి, ఎక్కువ కారంగా కావాలి అనుకుంటే కొన్ని వేసుకోండి. ధనియాలు 2 టేబుల్ స్పూన్, కొద్దిగా చింతపండు నిమ్మకాయ సైజ్ అంత, జీలకర్ర 1/2 టీ స్పూన్, కొబ్బరి ఎండు కొబ్బరి కొద్దిగా తీసుకోవాలి, గరం మసాలా 1/2 టీ స్పూన్, పల్లీలు 3 టేబుల్ స్పూన్, 2 టమాటా ముక్కలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు 1 రెమ్మ, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇవే గుత్తి వంకాయకి కావాల్సిన పదార్థాలు. పక్కన పెట్టేసుకున్నాను కదా, ఈ మసాలాలన్నీ ఒక ముగ్గులో వేయించుకోవాలి. ఎలా వేయించుకోవాలో నేను చూపిస్తాను. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఇది పౌడర్ ఉంది కాబట్టి మసాలాలు పట్టేటప్పుడు మనము ఇవి యాడ్ చేసుకోవాలి. అది కూడా మీకు చూపిస్తాను. నేను ఇలా చేసే ముందు ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి ఆ విధంగా చేయాలి. ఒక కడాయి ఇలా తీసుకొని పచ్చిమిర్చి, పల్లి, ధనియాలు, కొబ్బరి, ఎండు కొబ్బరి, జీలకర్ర వేసేస్తున్నాను. ఇవన్నీ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మసాలాలంతా ఈ విధంగా పట్టుకోవాలి, ఇలా ఉండాలి స్టఫ్ చేసుకోవడానికి. మీడియం సైజ్ ఉల్లిగడ్డలు చింతపండు తీసుకున్నాను, 1 ఉల్లిగడ్డ తీసుకున్నాను. ఉల్లిగడ్డ చింతపండు ఈ విధంగా పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇదంతాను తీసి మసాలా మిశ్రమం ఉంది కదా ఇందులో కలిపేసి స్టఫ్ చేసుకోవాలి వంకాయలో. ఇందులోనే సాల్ట్ వేసేసుకోవాలి, కొద్దిగా యాడ్ చేస్తున్నాను స్టఫ్ చేసుకోవడానికి. సాల్ట్ వేయకపోతే వంకాయలు చేదెక్కుతాయి. గరం మసాలా చూపించాను కదా, ఇందులో వేసేస్తున్నాను. ఇదంతా ఇలా మిక్స్ చేయాలి, మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మసాలా మిశ్రమం మొత్తం ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇది దీంట్లో స్టఫ్ చేయాలి. ఈ విధంగా స్టఫ్ చేసి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా పెట్టుకొని పక్కన పెట్టేయాలి. ఇలా అన్నీ ఇలా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టాలి. వంకాయలన్నీ ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్నాను మసాలాలంతా. మిగిలిన మసాలా కర్రీలో వేసుకోవాలి. ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను కర్రీ చేసే ముందు. ఇలా ఒక గంజు తీసుకోవాలి, గంజులో మీకు తగినంత ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కక. ఇందులోనే కరివేపాకు వేసేస్తున్నా. టమాటో వేసేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. జింజర్ గార్లిక్ కలిసేలాగా ఈ విధంగా ఇట్లా కలుపుకోవాలి. ఇందులో పసుపు 1/2 టీ స్పూన్ పసుపు వేస్తుంది.
ఇప్పుడు ఒక్కొక్కటిగా వంకాయలు ఇలా పెట్టేసుకోవాలి. అన్నీ ఈక్వల్గా పెట్టేసుకోవాలి. 3 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. 3 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాం కదా, మూత తీసేసుకొని ఇలా కుక్ అయిన వంకాయల్ని ఇలా తిరిగేయాలి. ఇలా వేసుకోవాలి అన్నీ నెమ్మదిగా, అంతా కలపకూడదు, మసాలా అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా ఒక్కొక్కటి తీసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇందులో చిన్న గ్లాస్ సైజ్ వాటర్ని తీసుకున్నాను. వాటర్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా స్టఫ్ చేసుకున్న మసాలా బయటకు రాకుండా ఈ విధంగా ఇలా మెల్లగా అనుకుని మూత పెట్టేసుకోవాలి. 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. కర్రీ రెడీ అయిపోతుంది. 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాం కదా, కర్రీ రెడీ అయిపోయింది. అంతా కుక్ అయ్యాయి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మీరు చూపించాను కదా ముందే, లాస్ట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అని. ఇప్పుడు 1 మినిట్ పాటు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోతుంది. ఉంది చూడండి, ఇది స్పెసిఫిక్లీ పరోటాకి చాలా బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది. ఇన్ ఎనీ రోటీకైనా తింటే బాగుంటుంది, స్పెసిఫిక్లీ అయితే పరోటాకి అయితే చాలా బాగుంటుంది.